ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి పోలవరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకోవాలి. పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టు. దాదాపు 7.20 లక్షల ఎకరాలకు, అంటే దాదాపుగా ఒక 20-30 వేల ఎకరాలు తగ్గిన 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 28 TMCల నీరు అందించగలిగినటువంటి ప్రాజెక్టు. 450 గ్రామాలకు సంబంధించి 30 లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. అలాగే 960 మెగావాట్ల విద్యుత్తును తయారు చేయగలిగినటువంటి ప్రాజెక్టు. అంటే ఇన్ని రకాల బహుముఖమైనటువంటి లక్ష్యాలతో నిర్మితమవుతున్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దాదాపు స్వాతంత్ర కాలానికి ముందే, అంటే బ్రిటిష్ వాళ్ల కాలంలోనే ఈ ప్రాజెక్టును అక్కడ నిర్మించాలని బ్రిటిష్ ఇంజనీర్లు, అంటే కాటన్ లాంటి దూరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 1-2 సార్లు, అంటే కేఎల్ రావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మించాలని నివేదికలు తయారు చేయటం, ఒకసారి శంకుస్థాపన చేయటం, ఆ తర్వాత టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మరోసారి శంకుస్థాపన చేయటం, ఎప్పుడు శంకుస్థాపన చేసినా మొదట 120 కోట్లు, తర్వాత 2000 కోట్లు, తర్వాత ఇట్లా మారుతూ వచ్చి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుకు 14,000 కోట్ల రూపాయలు, దాదాపు 14.5 వేల కోట్ల రూపాయల అంచనాతో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. అంటే అంచనాలు మారుతున్నప్పటికీ ఒక బృహత్తర ప్రయత్నం చేసింది, రకరకాల అనుమతులు తీసుకొచ్చింది. మాత్రం 2004 నుంచి 2009 కాలంలో రకరకాల అనుమతులు ప్రాజెక్టు సంబంధించి రాజశేఖర రెడ్డి సాధించగలిగారు. అంతేకాకుండా దాదాపుగా 5.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అనుమతులు వచ్చేలోగా కాలవల తవ్వకం పూర్తి చేశారు. అంటే దాదాపు ఒక 20-30% పనులు పూర్తయ్యాయని, రాజశేఖర రెడ్డి బతుకున్న కాలంలోనే 20-30% పనులు పూర్తయ్యాయని నివేదికలు చెప్తున్నాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అంటే ఏపీ లేదా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 90 ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులను ఇవ్వాలి. అంటే ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. దాని ప్రకారం 14.5 వేల కోట్లు ఇవ్వడానికి, 14.5 వేల కాదు, ఇంకేదన్నా ఎక్స్ట్రా అడిషనల్గా ఉన్నప్పటికీ 16 వేల కోట్లు ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అంటే బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం మొత్తం తాము చెల్లిస్తాము, నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. నిజానికి ఈ నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించిందా లేదా అనేది తెలియదు. ఇది నిజంగానే అంగీకరించి ఉంటే దాదాపు ఇవాళ పెరిగిన అంచనా వ్యయంతో పాటు 33 వేల కోట్ల రూపాయల ఆర్ఆర్ ప్యాకేజీ, అంటే నిర్వాసితులకు పునరావాస కార్యక్రమం ఇచ్చే దాంట్లో 33 వేల కోట్లు ఇవ్వాలి. దీన్ని ఎవరిస్తారు? ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తం ప్రతి రూపాయితో సహా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే పునరావాస కార్యక్రమానికి చెల్లించాల్సినటువంటి సొమ్మును ఎవరు చెల్లించాలి? ఇదొక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీన్నే కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు కానీ లేదా ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ ప్రశ్నిస్తున్నారు. ఈ అంగీకారానికి, అంటే పునరావాస ప్యాకేజీని మేము చెల్లిస్తామని, నిర్మాణ వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని ఈ అగ్రిమెంట్కి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందా లేదా తేల్చి చెప్పాలనేది ఒక ప్రశ్న.
ఇప్పుడు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం చెల్లించినటువంటి నిధులు పోను, రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులను వేగవంతం చేయడానికి కొంత సొమ్ము వెచ్చించింది. అందులో కూడా ఇంకా ఆ వెచ్చించిన సొమ్ము తిరిగి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ మరొక 4,000 కోట్లు దాదాపు 3,500 కోట్లు దాదాపు ఉందని ఇటీవల చంద్రబాబు నాయుడు ఇటీవల పర్యటన సందర్భంగా చెప్పారు. అంటే అసలు ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంది? ఇది ప్రధానమైన ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో చేయమని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడానికి ఆనాటి కారణాలు ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశంతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని పంచుకుంది, రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని పంచుకుంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ పతనానికి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుపై అంగీకరించి ఉండవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఏంటంటే, తాము చెల్లించినటువంటి, తాము విడుదల చేసినటువంటి నిధులకు లెక్కలు చెప్తే, దేనికి దేనికోసం ఎంత వెచ్చించారో లెక్కలు చెప్తే మిగతా నిధులను కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. లెక్కలు చెప్పాల్సిన పని లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కేవలం పర్యవేక్షణ బాధ్యతని మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం చూడాలి, కానీ మిగతా వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు లెక్కలు తెలియజేయాలనేది కేంద్ర ప్రభుత్వ వాదన. ఏది ఏమైనప్పటికీ 14,500 కోట్ల రూపాయల నుంచి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు వ్యయం అంటే ఆర్ఆర్ ప్యాకేజీతో సహా 64,000 కోట్ల రూపాయలకు, దాదాపుగా 64,000 కోట్ల రూపాయలకు చేరింది. ఎక్కడ 14,500 కోట్లు, ఎక్కడ 64,500 కోట్లు, అంటే దాదాపు 3-4 రెట్లు అంచనాలు పెరిగిపోయాయి. ఇక్కడే మొత్తం సమస్య అంతా వస్తుంది. ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా పోలవరం రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ఏటీఎంగా మారింది అనేటువంటి వాదన కూడా తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే ఒక ఏటీఎంగా మారిపోయింది అనేటువంటి వాదన కూడా తీసుకొచ్చారు. అంటే కొంత ఎంతో కొంత దాంట్లో అక్రమాలు జరిగాయి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల వ్యయంలో ఎంతో కొంత అక్రమాలు జరిగాయని ఆయన అన్యాపదేశంగా చెప్పకనే చెప్పారు. రాజశేఖర రెడ్డి కాలంలోనే దాదాపు 32 శాతం పనులు పూర్తయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2-3 నెలల క్రితమే ఒక 50% పనులు పూర్తయినాయని చెప్పింది. ఇప్పుడు 70% పనులు పూర్తయినాయని మరికొంతమంది వాళ్ళ మంత్రులే 80% పనులు పూర్తయి, అసలు ఎంత పూర్తయింది? మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఇదే ప్రస్తావించారు. అసలు ఎంత పూర్తయింది, ఇంకెంత పూర్తి కావాలి, ఎన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఏ పనులు పూర్తయినాయి, కనీసం ఏ ప్రధానమైనటువంటి పనులు పూర్తయినాయా లేదా, ఈ విషయాన్నైనా చెప్పాలనేది ఉండవల్లి అరుణ్కుమార్ డిమాండ్. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహామహేశ్వరరావు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పైన, కాంగ్రెస్ నాయకులపైన, ఇతరులపైన నిందారోపణలు చేశారే కానీ పూర్తిగా ఒక వైట్ పేపర్ ఇవ్వగలం, అంచనాలు లేదా వ్యయాలు సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడికి పోయి ఇంజనీర్లు అడగండి లేకపోతే వేరే వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు అనేటువంటి మాటే కానీ మీరెందుకు చెప్పలేకపోతున్నారు? ఈ విషయాన్నే కేవీపీ రామచంద్రరావు కోర్టులో ఒక పిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీలుగా చేసి పిల్ ద్వారా నిలదీశారు. అంటే జాతీయ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఎందుకు చెల్లింపులు జరిపింది, కొంత వ్యయం ఎందుకు చేసింది? ఓకే, ఆ వ్యయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను వ్యయం చేసినా, ఆ వ్యయానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలను ఎందుకు చెప్పలేకపోతుంది? మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినంత వరకే కేంద్ర ప్రభుత్వం నిధులు తెలుస్తుంది, నిర్వాసితులకు సంబంధించినటువంటి చెల్లింపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలనేది అగ్రిమెంట్లో ఉంది, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ తేలాల్సి ఉంది. ఏమైనప్పటికీ బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ప్రారంభమైనటువంటి పోలవరం మరి ఇప్పటి వరకు కేవలం ఒక 50% పనులు మాత్రమే
పూర్తయినాయి అనేది అక్కడి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయపాటికి సాంబశివరావుకు సంబంధించినటువంటి కంపెనీ అక్కడ నిర్మాణ బాధ్యతలను దాదాపు 2 ఏళ్ళు వాయిదా వేసి కంప్లీట్గా పనులు జరగకుండా చూసి చేసినప్పుడు వేరే కాంట్రాక్టర్కి నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఈ కంపెనీ ఈ ప్రాజెక్టు బాధ్యతను అప్పగించడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటి సంస్థ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాలు జరగాలి. కానీ కొత్త కంపెనీ వచ్చిన తర్వాత కొత్త కంపెనీకి తెలుగుదేశం ప్రభుత్వానికి అనేక రకాల లాలూచీలు ఉన్నాయి. ఈ కారణంగానే కొత్త నవయుగ కంపెనీకి ప్రాజెక్టు పనులను అప్పగించడం జరిగింది. ఇట్లాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ మిగతా రాయలసీమ జిల్లాలకు కూడా దీనికి నీళ్లు రావాల్సి ఉంది. పోలవరం నుంచి రాయలసీమ జిల్లాలకు కూడా నీరు రావాల్సి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం వ్యవహారంపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే తప్ప అటు ప్రజలకి ఇటు కేంద్ర ప్రభుత్వానికి లేదా అనుమానాలున్న మిగతా వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ ఈ అంశంలో ముందంజ వేసి చొరవ తీసుకొని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే అందరి అనుమానాలు తొలగిపోయే అవకాశం ఉంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో.